నిమ్మగడ్డ రమేష్ గారు ఇవాళ ఏంటండి, మేము ఆల్రెడీ అంతకుముందు ఎలక్షన్కి వెళ్దామని మేము ప్రిపేర్ అయ్యి ఎలక్షన్ ముందుకెళ్తూ ద్రవ్యంలో ఆ రోజున షడన్గా వచ్చి కరోనా ఉంది, కరోనా విజృంభిస్తుంది అందుకని ఆపుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. వాస్తవానికి అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కరోనా అనేది లేదు. ఇవాళ మేము కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, కొంతమందిలో కొన్ని లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, సెకండ్ వేవ్ వచ్చింది, జనాలు ఇబ్బంది పడతారు, అంతకుముందు అలాగే స్ప్రెడ్ అయ్యిందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఆలోచించి కరోనా వ్యాక్సిన్ మొత్తం రెడీ చేసుకొని జనాల్లోకి వెళ్ళి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న వెంటనే కోర్టు హాలిడేస్, నాకు తెలిసి 18వ తారీఖు వరకు కూడా కోర్టు హాలిడేస్లో ఉండటం జరిగింది. అంటే వీళ్ళు ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ గారు ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల మొత్తము కూడా గమనిస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఇవాళ టీడీపీ వాళ్ళ మనిషి, చంద్రబాబు నాయుడు గారు తొత్తు అని. ఎందుకంటే ఇవాళ మాకు ఎప్పుడు పెట్టినా కూడా మేము ప్లస్లోనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ప్రజలు ఇవాళ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎంప్లాయీస్ మొత్తం కూడా సిద్ధమై ఉన్నారు. ఇవాళ మనకి ఓ విపరీతమైన ఎంప్లాయ్మెంట్ లేవు, ఎంప్లాయ్మెంట్ మనకు లేదు, ఉన్నవాళ్ళు మనం వినియోగించుకుంటూ ఉన్నాం. వ్యాక్సినే ఇవ్వాలి, మేము ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్కి పంపించడానికి మేము వాళ్ళు చూసుకోవాలని అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవాళ షడన్గా వీళ్ళకి ఎలక్షన్ అనేది మేము కోడ్ తీసుకొస్తే వీళ్ళు ఒకవేళ ఓడిపోతారేమో అన్న ఆలోచనలో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కావచ్చు, నేను చూసుకుంటే ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, ఏ రోజు నుంచి ఇళ్ళు లేవని చెప్పేసి ప్రజలు బాధపడి కనీసం చచ్చిపోతే ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఇళ్లలో కూడా ఉంచట్లేదు, చచ్చిపోయే ముందు సొంత ఇల్లు ఉంటే బాగుండు అని కలలు కన్న ప్రజల కళను తీర్చిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు, భారతదేశం మొత్తం కూడా చూస్తుంది. నిమ్మగడ్డ రమేష్ గారికి మేము ప్రజల తరపు నుంచి వినిపించుకున్నది ఒకటే, ఇలాంటి ఒక ఎంప్లాయ్మెంట్గా ఉండి ఒక పార్టీకి కొంగుపో కాసే విధంగా, ఒక టీడీపీ గవర్నమెంట్ కొంగు కాసే విధంగా ఉండటం కరెక్ట్ కాదు. మీలాంటి వాళ్ళు అసలు నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్గా ఈ ఎలక్షన్ కమిషనర్గా కూడా పనికిరారని తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే మీరు కనీసం మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. అయినా కూడా మా సీసీ గారు నిన్న వినిపించడం జరిగింది. ఏమనంటే మేము ఎలక్షన్ సిద్ధంగా లేవు అని, మేము చేసుకున్నది మేము చేసుకుంటాం, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, ధర్మం ఉంది, ప్రజలు అండుంది మాకు, తప్పుకోకుండా కూడా మాకు ఇవాళ ఎలక్షన్ పెట్టినా మాకేమి ఇబ్బంది పడేది ఏమీ లేదు. కాకపోతే మేమేంటంటే ఎంప్లాయ్మెంట్స్ మొత్తాన్ని కూడా కలిపి ఈ కరోనా వ్యాక్సిన్కి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి తెలియపరచుకుంటూ, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కరెక్ట్గా బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. పథకం ప్రకారమేనండి, ఇప్పుడు ఆ రోజున ఆల్రెడీ సిద్ధమయ్యి నామినేషన్లు వేసుకొని రేపో ఎల్లుండో మేము ఎలక్షన్స్కి వెళ్తుంటే ఆయన వెంటనే మేము ఎలక్షన్ రద్దు చేస్తున్నాం, కనీసం తెలంగాణలో కూడా ఒక 10 కేసులు కూడా రాలా, కనీసం 4-5 రోజుల్లో మాకు ఎలక్షన్ కంప్లీట్ అయిపోయేది. కానీ వాళ్ళ ఒక కుట్రపూరితమైన రాజకీయం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని ఆయన ఆ రోజు ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్ పెట్టాలని కూడా నేను పట్టుదలగా ఉంటాను. కారణం ఏంటంటే ఇవాళ మేము వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలకు ఇలాంటివన్నీ రాకోకుండా, కరోనా రాకోకుండా మేము ఎంత మంచి పనులు చేస్తున్నాము, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ప్రజల స్థానం సంపాదించుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుళ్ళా కనపడుతున్నారన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు, మా పార్టీకి మనుగుడు ఉండదని చెప్పేసి ఇది ఒక కుట్రపూరికమైన రాజకీయం చేస్తున్నారని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ఎవరికి బెనిఫిట్ అండి ప్రతిపక్షం? ఇవాళ మాకు ప్రధాన ప్రతిపక్షం కూడా అనుకోలేని పార్టీ ఇవాళ టీడీపీ పార్టీ. ఇవాళ టీడీపీ పార్టీ ఉండదా ఉండదా, జెండా ఊడుద్దో కూడా తెలియని పరిస్థితిగా ఈ రోజున ఉంది. ఇవాళ ఎప్పటికప్పుడు ఆయన ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే అంతకుముందు హైదరాబాద్లో ఒక హోటల్లో సుజనా చౌదరి గారు ఈయన అందరూ కూర్చొని మాట్లాడుతూ మనం చూసుంటాం. వీళ్ళు కుట్రపూరితంగా ఉండబట్టి ఒక పార్టీకి, ఒక వర్గానికి, ఒక వ్యక్తికి ఆయన అండుదండలుగా ఉండబట్టి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ఇది అందరికీ తెలిసిన బహిరంగమైన నిజం అని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. వెనకుండా ఉండేది చంద్రబాబు నాయుడు గారేనండి, ఆయనకి ఎవరో స్క్రీన్పై దర్శకత్వం, ప్రొడ్యూసర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. అందుకని వాళ్ళ నిమ్మగడ్డ గారి మీద ఇవాళ బ్యాడ్, ప్రజల్లో ఇవాళ బ్యాడ్ అయిపోయాడు ఆయన. నేను చెప్పేది ఒకటే, ఒక గవర్నమెంట్లో ఒక ఎంప్లాయ్మెంట్గా ఉండి ఒక ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక దేవుళ్ళలాగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈయన ఒక వర్గానికి, ఒక వ్యక్తికి ఈ రకంగా చేస్తున్నాడంటే తప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరిస్తున్నారు. అదేనండి, అదే నేను చెప్పేది ఏంటంటే ప్రజల సేఫ్టీ వాళ్ళకి అవసరంలా, ప్రజల అభివృద్ధి వాళ్ళకి అవసరంలా, కేవలం వాళ్ళకి నీచమైన రాజకీయాలు, నీచమైన ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఏంటంటే మనుగుడు లేకుండా అయిపోయిందండి. ఈ రోజున మేము వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలకి మేము కరోనా రాకుండా చేస్తే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రజలకు కరోనా రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారన్న ఆలోచనలో ఉండే కరోనా వచ్చిన టైంలో కూడా కనీసం మన రాష్ట్రం వైపు కూడా తొంగి చూడాలి ఎవరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ప్రాణాలే ముఖ్యం.
ముఖ్యం కాబట్టి ప్రజలు కూడా గమనించేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న నాటకము, ఆయన చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నాడు ఈయన, ఇవాళ నిమ్మగడ్డ రమేష్ గారు అనేది గమనిస్తున్నారు. తప్పుకోకుండా కూడా మళ్ళీ కూడా నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఆయనకి అసలు ప్రజల ప్రాణం ముఖ్యమని చెప్పేసి ఎవరన్నారండి? నిజంగా ప్రజల ప్రాణం ముఖ్యమైతే వాళ్ళ కొడుకు కూడా చిన్నవాడే, యంగ్ వయసు ఉంది, ఏ రోజన్న గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశాడండి? గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పి కనుక్కున్నాడండి? ఏ రోజన్నా కరోనా ఉన్న 10 నెలలు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ కనిపించాడండి? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమైతే ప్రజలకు ఆయన ఏం చేశాడండి? ఏ రోజన్న ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందండి? ప్రజలకు పథకాలు ఏ రోజున ఈ రకంగా ఇచ్చాడండి? ఆయన స్వార్థము, ఆయన సామాజిక వర్గం స్వార్థము, ఆయన వర్గాలు బినామీలు పెట్టుకోవటము, ఆయన బిజినెస్లు చేసుకోవటము, రాష్ట్ర గవర్నమెంట్ని ఈ రోజున రోడ్ల మీద పడేసేసి, ఖజానా ఖాళీ చేసేసి, ఈ రకంగా ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి కనపడుతుందండి. ప్రజలు గమనిస్తున్నారు ఆయన్ని. ప్రజల మనుషులు అయితే ఏ రోజో ఆయన మొన్నే ఆయనకు అత్యంత మెజార్టీ ఇచ్చి కూర్చోబెట్టారు, ప్రజలు గమనించారు కాబట్టి చీకొట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో కూడా లేకోకుండా చేశాడండి వాళ్ళు.